దేవుడు ఆశ్చర్యకరుడు, దేవుడు అనంతుడు, దేవుడు సృష్టించువాడు, దేవుడు సృష్టి స్థితి లయ కారకుడై ఉన్నాడు, దేవుడు తన రూపాన్ని మనకిచ్చి ఉన్నాడు, దేవుడు మనకిచ్చిన ఈ రూపాన్ని దొంగిలించిన వాని వద నుంచి విడిపించడానికి పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చినాడు. దేవుడు ఆరంభమై ఉన్నాడు, దేవుడు అంతమై ఉన్నాడు. ఆయన ఆదిలో ఉన్నవాడు, అంతములో ఉన్నవాడు. ఆయన కార్యములకు, దేవుని క్రియలకు అంతే లేదు, అనంతమైనవి. మనము అర్థం చేసుకునుటలో దేవుడు మనకు సరళముగాను స్పష్టంగాను నెమ్మది కలిగించు దేవునిగా మన ఎదుట సాక్షాత్కరించినాడు. ఈ రాత్రి కాలంలో ఆదికాండం 1:2 దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుతూ ఉంది. యోహాను సువార్త 1 దేవుడు వెలుగై ఉన్నాడు, వెలుగై ఉన్న దేవుడు చీకటిచే ఆవరింపబడిన నీళ్లపై ఉన్నాడు, చీకటి అక్కడ ఎలాగా ఉంటుంది? దేవుడు వెలుగై ఉన్నాడు, వెలుగై ఉన్న దేవుని వద్ద చీకటికి స్థానము లేదు. చీకటి అక్కడ ఎలాగా ఉండగలదని చాలామంది అడుగుతూ ఉన్నారు, ఆలోచన చేస్తూ ఉన్నారు. నిజమే, దేవుని యొక్క సర్వశక్తి ఈ విషయాన్ని మనకు స్పష్టంగా వివరించగలుగుతా ఉంది. దేవుని వాక్యాన్ని చదవాలి. ప్రశ్నను కలిగి ఆ ప్రశ్నకు జవాబు అయిన పరిశుద్ధ గ్రంథాన్ని చదవకుండా ప్రశ్నను మాత్రమే కలిగి ముందుకెళ్ళిపోతే జీవితంలో పరమార్థం ఉండదు. ఎక్కడైతే నీవు ప్రశ్నను కలిగి ఉన్నావో అక్కడ సమాధానాన్ని కూడా కలిగి ఉండడానికే పరిశుద్ధ గ్రంథం మన చేతికి ఇవ్వబడింది. దైవ గ్రంథం దేవుని కట్టడ, దేవుని నియమం. ఈ నాళ్ళు చాలామందిని మనం చూస్తూ ఉన్నాం, సంపాదించాలి, మంచి స్థాయి, అధికారము, స్తోమత పొందాలి అని ఆశిస్తూ ఉన్నారు. కానీ దానిని నిండారుగా అనుగ్రహించే దేవుని వద్దకు, అనగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉన్న దేవుని వద్దకు రావడానికి సంశయం చూపుతూ ఉన్నారు. వస్తేనే కదా రోగం వచ్చింది, లేదా జ్వరం వచ్చింది, వ్యాధి ఉంది, ఎక్కడికి వెళ్తాం? ఇంట్లోనే ఉంటామా? ఉండం కదా. మన స్థాయికి సంబంధించిన హాస్పిటల్కి వెళ్ళడానికి, మన స్తోమతకు సరితూగే వైద్యాన్ని పొందడానికి వైద్యుని వద్దకు వెళ్తాం, అంటే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. వెళ్ళేం చేస్తాం? మౌనంగా ఉంటామా? చెప్పుకుంటాం, ఏ ఇలా ఉంది, తలు నస్తూ ఉంది, కాళ్ళు నస్తూ ఉన్నాయి, కీళ్ళు నస్తూ ఉన్నాయి, వ్యాధి వచ్చింది, ఈ లక్షణాలు ఇలా ఉన్నాయి, ఇన్ని రోజులు ఇంత టైము ఈ విధంగా ఉంటా ఉంది అని వివరంగా చెప్తాం. ఓ డాక్టర్ గారు అదంతా కూడా చూసి
మనకేం చేస్తూ ఉన్నారంటే ఒక ప్రిస్క్రిప్షన్ రాసిస్తూ ఉన్నారు. ఆ వ్యాధిని నయం చేయడానికి కొన్ని మందులు ఇస్తూ ఉన్నారు. అయితే నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, పరిశుద్ధ గ్రంథాన్ని చేదపట్టుకున్నప్పుడు, పరిశుద్ధ గ్రంథములోని దేవుని గురించి తెలుసుకోవాలనే తృష్ణ, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, అలాంటి ఆశతో పరిశుద్ధ గ్రంథములో ఉన్న దేవుని గురించి తెలుసుకోవాలని నువ్వు ప్రయత్నం చేసినప్పుడు ఆ దేవుడు నీ ఎదుట సాక్షాత్కరిస్తున్నాడు. ఇది సత్యం. ఆ దేవుడు నీ జీవితాన్ని వెలిగించడానికి, నీ జీవితాన్ని నిండుతనంతో నింపుటకు, నీ జీవితాన్ని సమృద్ధితో అలంకరించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అదే ఆ దేవుడు నీకు, నువ్వేం చెప్పిన అవసరం లేదు. నువ్వు ఆ దేవుడిని తెలుసుకోవాలనే ఆశ, తృష్ణ, ఆలోచన, ఊహ నువ్వు కలిగి ఉన్నప్పుడు, ప్రయత్నించినప్పుడు ఆయనే నీ సమస్యకు జవాబును, నీ కష్టానికి పరిష్కారాన్ని చూపించేవాడుగా ఉన్నాడు. అడుగుతాను, చీకటి ఉన్న చోట దేవుని ఆత్మ ఎలా ఉంటుంది? దేవుని ఆత్మ ఉన్న చోట చీకటి ఎలా ఉంటుంది? దేవుడు వెలుగై ఉన్నాడు, వెలుగున్న చోట చీకటి ఎలా ఉంటుంది? దేవుని యొక్క సర్వశక్తి తత్వాన్ని ఈ విషయము ప్రకటిస్తూ ఉంది. వెలుగై ఉన్న దేవుడు అంధకారములో కూడా నివసించగలడు. వెలుగై ఉన్న దేవుడు, తేజస్సు కలిగిన దేవుడు, అమరత్వం కలిగిన దేవుడు, ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే మనుషుల మధ్యలో సంచరించినాడు. అడవి పువ్వు వంటి జీవితాన్ని కలిగిన నరుల మధ్యలో సిలువను మోసినాడు. రండి, ద్వితీయోపదేశ కాండము 5:22 చదువుకుంటాం. ద్వితీయోపదేశ కాండం 5:22. ఈ మాటలను యెహోవా ఈ పర్వతము మీద అగ్ని మేఘ గాఢాంధకారముల మధ్య నుండి గొప్ప స్వరముతో మీ సమాజమంతటితో చెప్పి 2 రాతి పలకల మీద వాటిని వ్రాసి నాకిచ్చెను. ఆయన మరేమీ చెప్పలేదు. వెలుగై ఉన్న దేవుడు అంధకారములో కూడా నివసించగలడు. కరెంటు ఉన్నటువంటి గదిలో, కరెంటు ఉన్నప్పటికీ ఆ గది అంతా గాఢాంధకారమై ఉంటుంది. ఆ గదిలో కరెంటు ఉంది అయినా చీకటిమయంగానే ఉంటా ఉన్నది. కారణం, స్విచ్ నొక్కలేదు గనుక. స్విచ్ నొక్కగానే చీకటిపోయి వెలుగు ప్రకాశిస్తుంది. అలాగే వెలుగై ఉన్న దేవుడు స్విచ్కి పోల్చబడిన ఆ మాట వెలుగు కలుగునుగాక. అవును, స్విచ్ ఎప్పుడు నొక్కితే అప్పుడు అంతా కూడా వెలుగుమయము. దేవుని కృప ఎంత మనోహరమైందో ఇక్కడ మొట్టమొదటిసారి తెలియజేయబడతా ఉంది. దేవుని యొక్క కృప ప్రత్యక్షపరుస్తూ ఉన్నాడు. నాశనమైన సృష్టిని దేవుడు విడిచిపెట్టడం లేదు. నిరాకారములో ఉన్న సృష్టిని, అంధకారములో ఉన్న సృష్టిని దేవుడు విడిచిపెట్టలేదు. సృష్టి దానంతటా అదే
పునరుత్థానమును కలగజేసుకొన జాలదు. అంధకారము దానంతటా అదే తొలగిపోదు. దేవుని ఆత్మక్రియ, దేవుని వాక్శక్తి, దేవుని నోట నుండి వెలువడే క్రియ కార్యము, ఆయన శ్వాస అక్కడ గొప్ప కార్యాన్ని చేయగలదు. మరణావస్థలోన బిడ విషయము తల్లి హృదయం ఎలాగ తల్లడిల్లునో అలాగే దేవుని ఆత్మ నిరాకారమైపోయిన సృష్టిని, అంధకారములో మునిగిపోయిన సృష్టిని చూచి అల్లాడుతూ ఉన్నదే. జీవితం అయిపోయింది, ఇంకేమీ లేదు, కష్టము అని తలంచేవారికి దేవుడు చూపుతున్న వాగ్దానము, దేవుడు అందజేస్తున్న అనుగ్రహ ఐశ్వర్యము, దేవుని యొక్క తల్లి ప్రేమని ఇక్కడ చూస్తా ఉన్నాం. నాశనమై నిరాకారమైన సృష్టి మరలా నూతనముగా ఆహ్లాదకరమైనదిగా ప్రకాశవంతమైనదిగా చేయబడాలి అంటే దేవుని కార్యము, దేవుని ఆత్మ యొక్క క్రియ తప్పనిసరి. దేవుని ఆత్మ యొక్క కార్యము తప్ప వేరే మార్గం అక్కడ లేదు, నో ఆప్షన్. అలాగే మానవులమైన మన స్థితి కూడా, నేడు ఇక్కడ చేరిన మన అందరి పరిస్థితి కూడా ఇలానే ఉంది. దేవుని కృప నుండి పడిపోయిన మానవునికి ఏ విధమైన నిరీక్షణ ఉండదు. పడిపోయిన వ్యక్తిని మరలా యథాస్థితికి తేవటానికి అంధకారమైపోయిన సృష్టి తేజస్సు నిర్జీవమైపోయి ఉన్నటువంటి ఈ స్థితిని జీవము కలగజేయుట దేవుని ఉచిత కృపని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఒక పాపి విషయంలో దేవుని ఆత్మ ఎంతగా దుఃఖిస్తూ ఉందో ఈ చిన్న వాక్యము ద్వారా మనకు బయలుపరచబడతా ఉంది. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను అనే మాట బిడ్డ మరణావస్థ కలిగి నిరీక్షణ లేని, జీవము లేని, నిర్జీవమైనదని అక్కడున్న వైద్యులు తెలియజేసినప్పుడు తల్లి హృదయం ఎలాగ పరితపిస్తుందో అలాగో దేవుని ఆత్మ పాపి విషయములో. వాక్యం చెప్తుంది ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి మనందరం కూడా పాపం చేసినాం, దేవుని మహిమను పోగొట్టుకున్నాం, దేవుని చూచే కనులను పోగొట్టుకున్నాం, దేవుని గురించి ఆలోచన చేసే హృదయాన్ని వదిలేసినాం. దేవుని ముందుగా కలిగి భాగ్యవంతులముగా జీవించే జీవితానికి మనం దూరమైపోయినాం. తల్లి హృదయం ఎలాగ పరితపిస్తుందో ఈ పడిపోయిన, చెడిపోయిన, పాపములో పట్టబడి నరకపు పొలి మేరలో సంచరిస్తున్న మన విషయమై దేవుని ఆత్మ, పరిశుద్ధుడైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు పరితపిస్తూ ఉన్నాడు. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగరు గనక వీరిని క్షమించు అని చెబుతూ ఉన్నాడు. ఆయన తన ఆత్మను మన కొరకు ఇచ్చినాడు, తలపైన ముళ్ళ కిరీటము భరించినాడు, కాళ్ళ చేతులలో మీకులు గుచ్చబడ్డాయి,
బహుగా బాధిస్తూ ఉన్నాయి. అయినను మౌనంగా మన కొరకు ఆ శిలువను మోసినాడు. ఆయన పరిశుద్ధుడు, యథార్థవంతుడు, నీతిమంతుడు, సత్యవంతుడు. మనలని విముక్తులనుగా చేయుట కొరకే, మనల్ని నరకము నుంచి విడిపించుట కొరకే తన రక్తాన్ని ధారలుగా ఆయన కార్చినాడు. నది వలే ఆయన జీవపు ఊట ప్రవహిస్తూ ఉంది. దేవుని ఆత్మ అలాడుతూ ఉంది. ఈ రాత్రి కాలములో దేవుడు నిన్ను నన్ను ఇక్కడ చేరిన అందరినీ పిలుస్తూ ఉన్నాడు. నా కుమారుడా, నా యొద్దకు రా, పడిన నీ స్థితిని బాగుగా నిలబెడతాను, ఎత్తైన కొండ మీద జెండ మానువలే, నురిపిడి మ్రానుగా, కక్కులు పెట్టబడిన కత్తివలే. ఆయన మనల్ని చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు, నూతనపరచడానికి, పరిశుద్ధపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నీవు ఒప్పుకుంటే ఈ రాత్రి నీ జీవితం, నీవు ఒప్పుకుంటే ఈ రాత్రి మన జీవితాలు శుద్ధి చేయబడతాయి. మూల ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, అలాడుతూ ఉంది దేవుని ఆత్మ. నూతన సృష్టి దేవుని ఆత్మ లేకుండా ఎలాగో కలగదో, యేసు క్రీస్తు ప్రభు రక్తము లేకుండా మనము నూతన పరచబడలేము, పాపము నుండి విడుదలను పొందలేము. తన మచ్చలను ఎలాగ మార్చుకోలేదో మన పాపము మన నుండి పోదు. కనుక ఈ రాత్రి కాలములో యేసు క్రీస్తు ప్రభువు నందు కలిగే ఉచితమైన రక్షణలోనికి రావలసిందిగా ప్రేమతో ఆహ్వానింపబడుతూ ఉన్నాం. ఆ రక్షణ ద్వారా మనకు కలిగే ఆనందం, యేసు క్రీస్తు ప్రభు యొక్క సిలువ ద్వారా కలిగే సంతోషము, నెమ్మదిలోనికి క్రీస్తు యేసు మహిమైశ్వర్యము చేత సంతోషభరితులము కావాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఇటు జీవితం మనమందరము కలిగి ప్రభువును స్తుతించేవారముగా, ఆరాధించేవారముగా, ఆయన సాక్షులముగా ఉండాలని దేవుని అభీష్టమై ఉన్నది. కనుక రాత్రి యేసుక్రీస్తు ప్రభువును మన హృదయాల్లో చేర్చుకొని ఈ స్థలాన్ని వెడిద్దాం. దేవుని ఆత్మ జలముల పైన అలాడుతూ ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు యొక్క దేహం, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం పాపి రక్షణ కొరకై, మన సంతోషము కొరకు, మన సమాధానము కొరకు, దేవునితో మన సహవాసము కొరకు నిరీక్షణ కలిగి ఎదురు చూస్తూ ఉంది. ఇంకెంతకాలం, ఇంకెంతకాలం మకరించండి, ప్రార్థన చేసుకుంటాం.